ఒక బద్ధకం వేసినప్పుడు ప్రతి క్షణము జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కడ మనం ఒక్క తప్పటడుగు వేసినా అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. అందుకే ధర్మరాజుకి భీముడికి ద్రౌపదికి ఉన్న తేడా అది. ధర్మరాజు బద్ధకం వేస్తే తిరుగులేదు ఇంక, అంత ఆలోచన కూడా ఉంటుంది. భీముల్లో కొంచెం ఆవేశం ఉంటుంది, మళ్ళీ వివేకం కూడా ఉంది. ద్రౌపదిలో కేవలం ఆవేశమే. ద్రౌపది పాత్ర అంత, ఆవిడ పడిన అవమానాలు కూడా అటువంటి ఆవిడ మనం అనడానికి మనం సరిపోం. ఆ పాత్ర పరిస్థితిని బట్టి ఆ పాత్ర అలా ఉంది. ఆవిడకి ఏదో వివేకంగా ఎందుకు ఆలోచించలేదు, మనం జుట్టట్టుకులాగుతుంటే వివేకంతో ఆవిడ ఆలోచిస్తాడండి. ఆ పద్ధతి అంది. భీముడు కొంచెం కాస్త ఆలోచిస్తాడు, నిన్న మనం చూసాం ఈ తేడా చూడండి. వెంటనే భీముడు వెళ్ళిపోయాడు, ఉండకూడదు అక్కడ ఆయన. పైగా ఆ ముద్దగా చేసి నర్తనశాల బయట బారేశాడు శరీరాన్ని, అంటే ఆ బాల్కనీ లాంటి చోటకు వచ్చి కిందకి వీసేయడం అనమాట. రొడుగు పడిన శరీరం అప్పుడు, అప్పటికే తెల్లరగట్ట 5 ఎంతో అయిపోయింది, 4 అప్పటికే కొంతమంది నీళ్ళకెళ్ళే వాళ్ళు ఆడాలు పెడుతున్నారు. అప్పుడే కాపులు కర్ర వేసుకుని వ్యవసాయానికి బయలుదేరిపోయారు. వాళ్ళు చూసి ఏడరే ముద్దడరే ముద్దడ, ఎవరికేం తెలియట్లే. పైగా చూస్తే ఏమిటో కాళ్ళు వేళ్ళు కనపడుతున్నాయి, పొద్దున్నే పీడకాయలు ఏమిటో బాబు ఇంకా నిద్రలేవలేమో అనుకుంటాడు ఒకడు. అప్పటికి వార్త వ్యాపించింది, వచ్చేస్తున్నారు. అప్పటికి వెళ్ళింది ద్రౌపది, ఆవిడ కసి కక్ష. అక్కడ రాస్తారండి పద్యం, నన్నయ్య గారు వచనం రాసినా పద్యంలా ఉంటుంది, తిక్కన గారు పద్యం రాసినా వచనంలో ఉంటుంది. ఇద్దర శైలిలో భేదం అది. ఈయన పద్యమే రాస్తాడు, అంతే చెంపకమాల గణాలు అన్నీ సరిపోతాయి, అది వచనంలో ఉంటుంది. ఏమిటో అద్భుతమైన నాటకీయత, కవిత్వం అన్నీ ఉంటాయి. ద్రౌపది వచ్చిందిట, కసి తీరా చూడాలి కదా మరి, లేకపోతే మా అనుభూతి ఎలాగా. అందుకని చూచుచు చేరి వ్రేల్మిడు చూచున్ ఆడాలి ఏదైనా కసి తీరితే ఇలాగే ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలి. అదే చీరి సరిగ్గా తిక్కన ఎంతమంది స్త్రీలను పరిశీలించాడో కానీ, చూచుచు చేరి వ్రేల్మిడు చూచున్ తలయూచి విషణ చిత్తయ్యై. బాధ వచ్చింది ఒకసారి, చూచుచు చేరి వేల్మిడు చూచున్ తలయూచి విషణ చిత్తయ్యై ఆ చపలాక్షి ముక్కుపై నంగుళముంగదించి దీనికై కీచక ఇంత చేసితే. ఒక్కొక్కడు ఎంత వాంఛతో ఎంత చచ్చిపోతారా. రావణాసురుడు గురించి వినలేదా? రామాయణం ఎవడో పురాణం చెప్తుంటే వినలేదా? రావణాసురుడు ఏమైపోయాడు? ఏం వాంచి పెట్టుకుంటారా? మీకు పెళ్ళాలు లేరా, చెల్లెలు లేరా, తల్లులు లేరా? ఏం పొందుదామని చేసేవరా? ఇదంతా దీనికోసమా? కాలెక్కడుందో వేలెక్కడుందో తెలియట్లా వెర్రి వేదవా. నేను చెప్పాను కదరా, దుర్వారుజ్యమ బాగు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వంధ ప్రతివీర నిర్మధన విద్యాపార గుల్మత్పతులు గిర్వాణాకృతులు ఏవురు ఇబ్డు నిను దోర్లీలన్ వ్యసంగిట్టి గంధర్వులు మానము ప్రాణముంగునుట తక్షంబిం మెయిన్ కీచక. ఛందస్సు కోసం చెప్పిన పద్యం అనుకున్నావు కానీ నీ చావు కోసం చెప్పిన పద్యం అనుకోలేదు. పైగా ఆవిడ ఒక్కడొస్తేనే ఎలా ఉందో, 5 వస్తుంటే ఎలా ఉండేదో పరిస్థితి. నేను ఊరికే చెప్పాను అనుకున్నావా, బెదిరింపు అనుకున్నావా? చూచు చూ చేరి వ్రేల్మిడు చుచున్ తలయూచి విషణ చిత్తజై ఆ చపలాక్షి ముక్కుపై నంగుళముంగదించి దీనికై కీచక ఇంత చేసితే సుఖిత్వము పొందుదుగాక. దీనికై కీచక ఇంత చేసితే సుఖిత్వము పొందుదుగాక. ఇంక నట్లేచిన ఇట్లుగా కొడుగునే, ఇంక నట్లేచిన ఇట్లుగా కొడుగునే అనుచున్ విరగందుచుండగన్. క్షణ క్షణానికి మారిపోయే భావజాలాన్ని కెమెరా తిప్పుడు తిప్పుతాడండి తిక్కన గారి కవిత్వం. అంటే నాటకీయత అని అందుకే అన్నారు. కెమెరా తిప్పడమే. ఒక సభని, ఒక నాటకాన్ని కెమెరా తీస్తున్న సినిమాని కానీ చూడండి, మీరు చూడండి, ఆ వక్తకే చూపిస్తున్నప్పుడు కెమెరాలో ఒక భంగిమలు ఉంటాయి. దేవుణ్ణి చూపిస్తే ఒక రకంగా ఉంటుంది, ఆ పిల్లల్ని చూపించడం మిమ్మల్ని చూపించడం అది వేరే. అక్కడ ఎవరో దెబ్బలాడుకుంటుంటే వాళ్ళని చూపించామనుకో అది వేరేగా ఉంటుంది. అలా తిప్పేస్తాడు కెమెరా పద్యం మొత్తంలో. ఆవిడలో కలిగిన రకరకాల భావాల సమ్మేళనం అంతా స్టిల్ ఫోటోగ్రఫీ తీశాడు ఈయన నిలబెట్టి కెమెరాతో. చూచు చేరి అక్కడ దగ్గర చేరిందండి, ఆ శవం దగ్గర నిలబడింది. నా కసి తీరాలు వేద్దావా, ఏడిపిస్తావు, నన్ను జుట్టెట్టుకులు అవుతావు, తంతావు. దాసీదంటే ఇంత లోకుగా ఉందిరా మీకు? నాకెవరికి శీలాలు ఉండవా, మానాలు ఉండవా, అభిమానాలు ఉండవా? మమ్మల్ని పుట్టుకతోనే హీనులుగా భావిస్తారా మీరు? నేను ఎక్కడ ద్రౌపదులను భావన చేయటప్పుడు దాసీదానిగానే భావిస్తుంది. నేను దాసీదానికి శీలం ఉండదా? దాసీదానికి అహంకారం ఉండదా? దాసీదానికి స్వచ్ఛత ఉండదా? వ్రేలి మిడు చూచున్న ఇలాగ అయింది అయింది, మా బాగా ఇంకా అవ్వాలి. అందులోనే వెంటనే కొంచెం జాలి తల చూచి, పాపం ఎంతైనా పెద్ద మనిషి, ఇక నుంచి ఈ విరాట్ రాజుగారు ఏమైపోతాడో, వీడు చచ్చిపోయాడు ఇలాగా విషణ చిత్తయ్య అని భీముడికి చూసారు. విడిపోతున్నాడు ఆయన అప్పటికే, అబౌట్ టర్న్. ఆయన ఇక్కడ ఉండి మళ్ళీ పొద్దున వంట సాంబార్ ఉండాలి అక్కడ. విడిపోయాడు, అంత ప్రశాంతంగా ఉంటాడు ఆయన. యోగి అంటే యోగే, అంత భీముడు ఒక యోగి. విడిపోతున్నాడు ఆయన, విడిపోతున్నాడు చూసి, అన్నాను కానీ ఇంత దారుణంగా చంపమని. మరి నువ్వు చెప్పినప్పుడు చంపుతున్నాడు, ఎలా చంపాలో రాసి బొమ్మేసి. అప్పుడు రెచ్చగొట్టింది ఈవిడేనండి, సమగ్ర కోపరేఖా విభవంబు పద్యాలు పాడు రెచ్చగొట్టేసి పూర్తి కోపం చూపించరా. పూర్తి కోపం అంటే ఇదే. మరి మన శైలి ఇదే, ఇలాగే మనం రెచ్చగొట్టకూడదు.
నీకు మామూలుగా ఓ మాదిరిగా చంపాలని సహదేవుడికి చెప్పు, కొంచెం మినపరొట్టెలో వేయొచ్చాడు అటు ఇటు, మనం పూర్తిగా దెబ్బరొట్టే తిరుగులేదు ఇంకా. అదిగా భీముడి గారు చూసి చెప్తే ఇలా చంపేస్తావు రేపు పొద్దున, అంటే ఆవిడకి అనుమానం, మా ద్రౌపది రాదు కానీ మామూలు భార్యకి వస్తుంది, వీడితో పెట్టుకుంటే నా పని కూడా ఇంతేనేమో, పెళ్ళడానికి విడాకులు ఇవ్వడం కాదు, ఒక్క దెబ్బని అలకేసి కొడితే బతుకుతాను ఇంకా వీడి చేతిలో, భయం వచ్చేస్తుంది. రౌడీ గారి పెళ్ళడానికి అలాగే ఉంటుంది. అందుకని భీముడు ఒక క్షణంలో ఆవిడకి ఏదో రౌడీనే కనపడ్డాడు, ఏమిటిది ఇలా చంపేస్తారా మనుషుల్ని, ఏమిటో మనిషి మొహం తెలియట్లేదు కాళ్ళు తెలియట్లేదు, విషణ్ణ చిత్తయ్యని బాధ వచ్చి వెంటనే ఆ చపలాక్షి ముక్కుపోయినంగుళమున్ గదించి ఆశ్చర్యం కలిగినప్పుడు హారిణి రామ 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 రామ, సరిగ్గా అది కూడా తెలుగువారి శైలి, ముక్కు మీద వేలేసుకోవడం అని దీనికై కీచక ఇంత చేసిది ఏ వ్రతం ఏ నోము చేస్తారు ఎవరన్నా జీవితం అంటే నీ నోవి ఉట్ర నీ తలక ఇలా అయిపోవడం కోసం బతికేలా, ఇందుకోసమా నా వెనకాల దీన్ని ముట్టుకోనివ్వలేదు, నిన్ను కనీసం స్పరిశ సుఖాన్ని కూడా నువ్వు అనుభవించలా, నువ్వు ముట్టుకున్నది కూడా భీముని తప్ప నన్ను కాదు, ఏమనుభవించేవరా ఇలా చావడానికి ఈ దిక్కుమాలిన కోరికలు అని సుఖిత్వము పొందుదుగాక. ఒక వేద పండితుడు మాట్లాడే మాట, ఇక నుంచి అయినా సుఖపడు, చచ్చాక ఇంకేముంది, ఇంకా డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, అయిపోయింది ఇంకా, ఇంక నీ కోరికలన్నీ తీరినట్టు ఇంక నువ్వు కోరడానికి కూడా నువ్వు లేవుగా, అయిపోయింది ఇంకా, నువ్వు సమస్య అయినా నువ్వు సంతోషమైనా ప్రపంచానికి నీతో సంబంధం లేదు, నీ సంతోషము లేదు నీ సమస్య లేదు, నీకు అనుభూతులు లేవు నీతో మాకు లేవు, ఇంకా చనిపోయినా కూడా ఎవరైనా అంతే, అందుకని సుఖిత్వం పొందుదుగా అని వెంటనే ఆవిడ శాంతమైంది కదా, శాంతం ఆవిడకి నచ్చదు, ఒక్కసారి ఆవిడకి అనిపించింది భీముడికి చెప్పకుండా ఉండాల్సిందేమో, ధర్మరాజు చెప్పినట్టు అని ఎలాగాల్సిందేమో అని వెంటనే మళ్ళీ వెంటనే కోపం, ఏం కాదు నేను చేసిన తప్పు కాదు, ఇంకా అట్లే ఇచ్చినా ఇట్లుగా కొడుకునే మళ్ళీ కెమెరా తిప్పాడు అనమాట ఇటు, ఆవిడ మనోభావం మారింది, అలా ఏడిపిస్తే ఎవరైనా ఊరుకుంటారేటి, ఎవరైనా ఇలాగే చేస్తారు ఇంకా నేను చేసిన తక్కువ అని ఆవిడని ఆవిడ సమర్థించుకోవడం అనమాట. ఒక మనిషిలో ఇన్ని భావాలు ఉంటే మర్డర్ అయిపోయాక, మర్డర్ కాకముందు ఇవన్నీ ఉంటే వేరు, హత్య జరగం జరిగే ఎన్ని ఉంటాయి, అలా చేయకుండా ఉండాల్సిందేమో ఏమిటో చంపచ్చు కానీ మరి ఇంత దారుణమా అని, ఇంకా అట్లు ఇచ్చిన ఇట్లుగా కొడుకునే అలా చేస్తే ఇలాగే అవుతుంది, ఎందుకు నేను నేను ఎందుకు క్షమించాలి ఇలాగే ఉంటుంది అని కనుచున్ వెరగందుచుండగన్ ఆశ్చర్యపోతుంది. ఈలో బలికిడి వినపడింది, అన్నయ్య 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 అన్న పిలుపులు వినపడ్డాయి, ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరో ఉపకీచకులకు చెప్పారు వాళ్ళు 105 105 మంది, వీడు 106 వాడు పెద్దవాడు అందరికంటే, వాళ్ళు వాళ్ళు వస్తున్న చప్పుడు వినపడిందండి, వెళ్ళిపోయింది ఆవిడ, వాళ్ళకి కనపడకూడదు కదా, వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు పథకాన్ని దిగ్విజయంగా అమలు జరిపారు, ఇల్లాలకు కానీ పండగ కాదని చిత్తవృత్తిని నిరోధం చేసుకోలేకపోతే ప్రమాదం క్షణంలో వచ్చి పడుతుంది. ఇంతవరకు మనస్సును ఆపుకుంది ఆ ఇల్లాలు, చూసింది అంత చూడడం వరకు ఒప్పుకుంది. భీముడు అక్కడ నిలబడ్డాడు, వంటశాల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన అక్కడ నుంచున్నాడు, అక్కడికి వెడుతూనండి వంటశాల దగ్గర భీముడు మన వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ జై విజయులు ఉంటారు చూడండి చెరువు గద పట్టుకుని, అలాగే భీముడు గద పట్టుకుంటే బాగుంటుందిగా వంటశాల ముందు, మరి ద్రౌపది భావన ఏమిటో ఆయన తెలియాలి కదా, అందుకని తెట్టు పట్టుకుని అలా నిలబడ్డాడు అలా పెట్టి, ఏమిటి ఇప్పుడు ఏమంటావు అనమాట, సరేనా సరిపోయిందో కోట ఇంకేమైనా కావాలా నీకు కూడా కావాలా అన్నట్టే ఉంది ఆయన గర్వం ఒకటి ఉంటుంది కదా మరి విజయ గర్వం, అందుకని ఆ వంటశాల ముందు నిలబడి ఆ తలుపు దగ్గర రెండు తలుపులు తీసి ఆ తెడ్డిలా పట్టుకుని సరిగ్గా ద్వారపాలకుడు ఉంటాడు జై విజయుల్లాగా, గద బదులు తెడ్డు అనుకోండి అంతే, అలా పట్టుకుని నిలబడ్డాడు. ఈవిడు పెడుతూ పెడుతూ ఒక్కసారి కనుసేగ చేసి వెళ్ళిపోయాడు, సంతోషించాను చాలు భర్త అంటే నువ్వు, అక్కడికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయేది, అలా వెళ్ళిపోతే కథ ఎందుకుంటుంది, కథ ముగింపులో ఒక్క మలుపు తిప్పాడు దిక్కన వ్యాసుడు కూడా. ఉపకీచకులు వచ్చారు, వాడు చూశారు అన్నయ్య 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 మా అన్నయ్య అని అన్నారు, మీ అన్నయ్య ఆయన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్య శుభం భవతు అని ఋషులు చదివేశారు మొత్తం, ప్రవరా చదువుకో మీ అన్నయ్యే కన్నయ్య ఇక ఉండడం అన్నయ్య అయిపోయింది అనగాని కాళ్ళులెక్కడ చేతులెక్కడ తొడలేవి మెడలేవి ఏ ఉండవు నాయన భీముడు దెబ్బ అంటే అలా ఉంటాడు అని వాళ్ళు అనుకోండి. గంధర్వులతో పెట్టుకున్న ఇట్లుండునే అమ్మబోయ్, గంధర్వులతో యుద్ధం అంటే ఇలా ఉంటుందా, అవయవాలు ఏం కనపడవా దెబ్బడికి, 105 మంది ద్రౌపది కాదండి, ఇంక వాళ్ళ పెళ్ళాల జోడికి కూడా వెళ్ళరు వాళ్ళ జీవితంలో, వాళ్ళ మీద కూడా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది వీడు ఎవరైనా శైలేంద్ర స్వరూపాలేమో అని. జీవితంలో శోభనం అనేది మర్చిపోవాలి ప్రతివాడు, ఇంకా రాజ్యంలో ఇంకో ఎవరికి శోభనం జరగద్దండి, అసలు ఈ వాంచ ఉండద్దు అంతే స్త్రీ వాంచ అనేది అని వాళ్ళు అనుకుని ఆశ్చర్యపడి అలాగే అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తున్నారు అందరూ. అందులో ఒకడు కాస్త ధైర్యం, ఊరే ఎంత ఏడిస్తే మాత్రం మన అన్నగారు వస్తారా, తర్వాత క్రియలు చేయాలి కదా, పడండ్రా ఈ ముద్దనే పట్టుకెళ్ళి దహనం చేద్దామన్నారు. చేస్తుండగానండి వాళ్ళు ఆ చుట్టూ తిరిగి పాడి కడుతున్నారు, 7 కట్లు ఏవో కడతారుగా, అటువంటి శరీరం ఇలా అయిపోతే దాన్ని పాడి మీద పెడుతుంటే వెళ్ళిపోయిన శైలేంద్రి వెళ్ళిపోవచ్చు కదండి, చిత్తవృత్తిలో భ్రమ స్త్రీ చాంచల్యం ఊరికి చెప్పలేదు వ్యవహారం. ఆవిడకి అనిపించిందిట వీళ్ళు ఏం చేస్తారో చూడాలి, అసలు ఈ శవాన్ని ఎలా దహనం చేస్తారో ఎలా పట్టుకెడతారో చూడాలి, ఈ కోరిక ఎందుకండి ఆవిడకి, ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని,
ఒక మహాయోగిలా భీముడు వెళ్ళిపోయి వంటశాల ముందు నిలబడి ఆవిడ చూపు కోసం చూశాడు, వెంటనే వెళ్ళిపోయి పప్పు సాంబార్లో పడిపోయాడు. ఇంకా మళ్ళీ ఇది లేదు ఆయనకి, నాటకం అంటే అలాగే ఉండాలి. సరే ధర్మరాజుకి అర్జునుడికి వాళ్ళకి తెలుసో తెలియదో, మనకి తెలియదు, ఎందుకంటే చికెన్ గారే కూడా తెలుసున్నట్టు చెప్పలా, అలాగని తెలియదు అని అనుకోలేదు. ఇది విచిత్రమైన సన్నివేశం. ఇక్కడ శైరేంద్రియ ఉద్వేగానికి ఆపుకోలేక లోపల సంబరం సంతోషం ఒకటి, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి అసలు ఇటువంటి సేవాన్ని ఎలా అన్నట్టుగా అక్కడ బయటకు వచ్చిందండి. వెళ్ళిపోయిన ఆవిడ బయటకు వచ్చింది, ఆ వంటశాల ముందు నుంచి వచ్చింది, ఇంచుమించు ఆ శవాన్ని కొద్దిగా దూరంలో అలా నిలబడింది. అందులో 105 మంది ఉన్నారు ఎక్కడండి, ఒక్కడ చూడ వాడు అది కూడా పాపిస్తుంది, అదే మన అన్నగారు ఎలా అవడానికి అదే కారణం పట్టుకుంటుంది అని అన్నారు. అంతే, మొత్తం 105 మంది మీద పడి పట్టేశారండి. ఇది పొరపాటైన అడుగు, తప్పటడుగు అంటే అది, ఏ దశలో తప్పటడుగు వేయకూడదు. పట్టేశారంతే మొత్తం పట్టుకొచ్చి ఈ శవాన్ని కలిపి కట్టేశారమ్మా అవండి. ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ప్రమాదం మళ్ళీ కొని తెచ్చుకుంది ఆవిడ, ఇంతవరకు ప్రమాదం సహజంగా వచ్చింది, ఇది కొని తెచ్చుకుంది. అంత ఆసక్తి, ఆడు కక్షేం లేదు, ఇంకా ఆసక్తి ఈ శవాన్ని ఏం చేస్తారు అని ఆసక్తి కోసం బయటకు వస్తే వీళ్ళ శక్తి కొద్దిగా కట్టేశారు పట్టుకొచ్చి. పైగా అందులో ఒకడు అన్నాడు, వెంటనే ఎవరే మన అన్న కోరిక తీరకుండా చచ్చిపోయాడు రా, దీన్ని కట్టేస్తే శవంతోనైనా కోరిక తీర్చుకుంటాడు రా, అంత కష్టం ఉంటుందండి మనిషికి. దీన్ని కట్టేసి వాడితో పాటు తగలబెట్టిద్దాం, ఆ రకంగా కోరిక తీరుతుంది, ఇది చావాలి, వాడు తెచ్చాక ఇది మిగలద్దు. అంటే ఇవాడ యాసిడ్ పోసే వధవులందరూ ఇలాగ ఆలోచిస్తున్నారు, నాకు దక్కన సౌందర్యం ఎవడికి దక్కద్దు, అందుకే కదా వాడు యాసిడ్ పోస్తున్నది. మన అన్నకు దక్కిన సౌందర్యం ఇంకెవడికి దక్కద్దు, వీడు 5 భర్తలకు కూడా దక్కదు, కట్టేయి. అప్పుడు యాసిడ్ లేదు, ఇదే కట్టాడు ఇంతవాడు. ఏదో కొత్తగా వచ్చింది అనుకోకండి, మొదలే మొదలయ్యింది. అసలు ఇంకా నిజం చెప్పాలంటే మొట్టమొదటి యాసిడ్ పోసింది అమ్మాయిలే, అబ్బాయిలు కాదు, ప్రవరుడు మీద వరుదులు పోసింది మనుచరిత్రలు చదువుకుని. నాకు వద్దు మొర్రు అని గెంటి ఎత్తే ఓ పెద్ద గొడవ చేసింది ఆవిడ. మనం ఆడవాళ్ళని ఏమనం, వాళ్ళు ఆడవాళ్ళని అనేసరికి జాలి, మొగాడు అంటే పెద్ద చరిత్ర. మనుచరిత్రలో నాకు వద్దు మొర్రు అని అంటే వెళ్ళి బలవంతం గౌగులించుకుందండి, అది మానభంగం కాదా, ప్రవరుడు మనిషి కాదా. అక్కడ సున్నితంగా తీసుకుంటే ఆ విషయాన్ని మనం ఎక్కడైనా సరే చరిత్రలో రంభ, రావణాసురుడు, ఊర్వశి, అర్జునుడు, ప్రవరుడు, వరుధిని, కీచకుడు, ద్రౌపది అన్నీ పక్కనట్టండి, ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేయడంలో ఆడా మగా తేడా ఏం లేదు. ఈ దుర్వ్యసనంలో కూడా స్త్రీ పురుషుల భేదం ఏం లేదు, స్త్రీలు ఉన్నారు ఇలా చేసిన వాళ్ళు. ఎవరైనా ఒకటే ఎవరైనా నిగ్రహించుకోవలసిందే, చరిత్ర ఎవరిని క్షమించదు, శాస్త్రానికి ఎవరి పట్ల పక్షపాతం లేదు. అప్పుడు వాళ్ళు పట్టుకుని కట్టేశారు, కట్టేసి మళ్ళీ చూడండి లెక్క రాజ్యాంగం రాజ్యాంగమే, కట్టేసింది ఎక్కడికి పోతుంది ఇంకా. ఆవిడ ఆశ్చర్య, అయ్యే బాబు ఒక్క తప్పటడుగు ఎంత పని, ఇప్పుడు ఎవరు రక్షిస్తారు నేను, ఇప్పుడు ఎవరి కోసం అరుస్తావు, ఇప్పుడు వస్తే భీముడు బయటపడ్డు ఏమండి, ఈవిడెవరన్నా కట్టేస్తే నీకేం సంబంధం అని అడగ, ఇంతవరకు రహస్యంగా నడిచింది నాటకం, ఈ ఉపకీచుకుల కారణంగా ఇప్పుడు మొత్తం బయటపడుతుంది, ఇప్పుడు బయటపడితే సరిపోదా, ఇంకా 15 రోజులు 20 రోజులు నెలాడు ఉంది కదా, ఇప్పుడు బయటపడినా ప్రమాదమేక, చిట్ట చివరి తప్పు చేసేసామే అనుకుని బాధపడుతుంది ఆవిడ. ఇక అంతే జననీ శివకామిని, అందుకే అప్పుడు ఆవిడే రక్షించాలి. ఇంక ఆ స్థితిలో కట్టేశారు, విరాట్ రాజు దగ్గరికి వెళ్ళారు, మహారాజా అర్ధరాత్రి దగ్గరికి వచ్చాం, శైరేంద్రుని కీచకుడితో పాటు కట్టి దహనం చేసేస్తున్నాం అన్నారు. రాజుగారు అనుమతిస్తాడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా, మీ మేలు కోరి చెబుతున్న వాళ్ళు ఎవరో సామాన్యులు కాదు, వాళ్ళతో పెట్టుకోకండి, కీచకుడు అయిపోయాడు ఇప్పటికే, అంటే ఆ గంధర్వులు ఉన్నట్టే కదా, ఇక మీరు మాత్రం మిగులుతారని నాకు నమ్మకం లేదంటే మేమేమైనా సరే ఇదే చేస్తాం, మీ కర్మ అన్నాడు ఆయన. ఆపేదమ్మ ఆయనకి లేదు ఎలాగో, అది ఇదివరకే తెలిసిపోయింది, ఆపే ధైర్యం ఎలాగో లేదు కాబట్టి మీ బావగారుగా క్షేమం కోరు చెబుతున్నా ఆలోచించుకోండి ఒకసారి, అటువంటి పని చేస్తే మీరు అయిపోతారంటే ఇలాగే చెప్పేవలే చేతకాని పెద్ద మనిషి, మేము దాన్ని తగలేస్తాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం అని కట్టేసి తీసుకెళ్లారండి. నిరతనశాల సినిమాలో సరిగ్గా నుంచోబెట్టి చేదు సిలువ వేసి యేసుక్రీస్తులో నిలబెట్టి సావిత్రిని అక్కడ పాట కూడా ఉంటుంది, అద్భుతంగా చిత్రీకరించారు ఆ దృశ్యాన్ని. అప్పుడు చూడండి ద్రౌపది యొక్క తెలివి, అంత సమయంలో కూడా నిబ్బరం కోల్పోకూడదు, ఏదో వేశాం తప్పటడుగు వేశాం, బుద్ధిమాంద్యానికి పనికిరాదు, ఇక గ్రహస్థితిని తిట్టుకోవడం వెంటనే ఓ జయ ఓ జయత్సేన ఓ జయద్బల ఓ విజయ, వాళ్ళకి మారు పేర్లు పెట్టిందండి ఇదివరకు. ఆ విరాటరాజు నగరంలో ప్రవేశించేటప్పుడే వృత్తిరీచా కంకబట్టు వలలుడు బృహన్నల దామగ్రంథి తంత్రీపారుడు, వృత్తిరీచ అవి విరాటరాజుకు తెలిసిన పేర్లు, అసలు వీళ్ళ పేర్లు ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కానీ ఎప్పుడైనా వీళ్ళలో వీళ్ళు పిలుచుకోవాల్సి వచ్చింది అనుకోండి, టక్కని భీముడు అలా పెడుతుంటే హాయ్ భీమా అని ద్రౌపది అంటే ఇండోరే, అందుకని వాళ్ళలో వీళ్ళు జయుడు, జయద్బరుడు, జయత్సేనుడు, విజయుడు, జయద్విక్రముడు, ఇలా 5 పేర్లు పెట్టారు. ఈవిడికి వేరే విజయిని అని పెట్టారు, ఈ పేర్లతో పిలుచుకోవాలి అని మనం నిర్ణయించుకున్నారు. పాత పేర్లు వడ్డు,
వృత్తి ప్రకారం అందరూ పిలిచే పేర్లు వద్దండి, ఎవరు పిలిచారో తెలవాలిగా మనకి. అందుకని ఇప్పుడు ఈ పిలిచే పద్యంలో ఆవిడ చాలా తెలివిగా, ఓ జయ, ఓ జయసేన, ఓ జయద్బల, ఓ గంధర్వులారా ఎక్కడున్నారు, మళ్ళీ ఉపకీచకులు నన్ను తీసుకెళ్ళి వాడితో పాటు తగలబెడుతున్నారు, నా బతికినా తగలబడిపోవలసిందే అని అరిచింది. ఇప్పుడు ఎవరి పేరు వినపడింది? మళ్ళీ సాంబార్ చక్రవర్తికి వినపడింది. పొద్దున్నే మళ్ళీ పందెగిలిందిరా, రావడం లేదురా. ఈసారి పొద్దున్నే ఇంకా విరాటరాజుకి పులుసు శాకాహారం కాదు, మాంసాహారమే. ఓ బావుమరి తొడ, ఓ బావుమరిది మెడ వేసి పెడితే వాడికి ఆ రుచి ఒకటి చూపిస్తాను నేను అని వెంటనే మళ్ళీ తెడ్డ అక్కడ బాలశేడు వచ్చాడు. దానికి ఆయుధంతో పర్లేదండి, హనుమంతుడు తమ్ముడు, ఆయుధం ఇదికి వచ్చాడంతే. సరిగ్గా ఇక్కడ చూశాడు దృశ్యాన్ని, ద్రౌపదికి ఇలా అభయం ఇచ్చాడు దూరం నుంచి. అది ముందు మనస్సు సంతృప్తి, అభయం ఇచ్చాడు, వస్తున్నా కానీ అన్నాడు. అంతే ఇంకా ఆవిడ అలాగే జననీ శివకామిని అని మొదలుపెట్టింది ప్రార్థన. మారుదారిలో అలా వచ్చి శ్మశానానికి వచ్చి ఎక్కడ తీసుకెళ్తారు, ఇది పెద్ద యాత్ర కదా మరి, అందుకని అక్కడ తీసుకెళ్తాం శ్మశానానికి. ఆ శ్మశానానికి మారుదారులే వెళ్ళాడు. అప్పటికింకా తెల్లవారలా, మూడున్నరకి హత్య జరిగింది, నాలుగున్నరకి వాళ్ళు వచ్చారు, ఐదు గంటల ప్రాంతంలో ఇంకా ఉన్నారు. పైగా అది వింటర్ సీజన్ అయి ఉంటుంది, చలికాలం వేళ, అందుకని అప్పుడే తెల్లారు సరిగ్గా. ఎందుకంటే మనకి ఉత్తర గోగ్రహణం అయ్యే కథ విజయదేశం నాటిది. విజయదేశం అంటే అక్టోబర్ నెలాఖరులో వస్తుంది, అప్పటికి చలికాలం, ఆరున్నర అయితే కానీ తెల్లవారదు. కథలో ఔచిత్యం కూడా ఎక్కడ దెబ్బతినలా. అందుకని తెల తెల్లవారు సమయం ఇంకా ఐదు గంటలు అయింది. అప్పటికి శ్మశానానికి వీళ్ళు ఈ దారిలో పెట్టారు, ఆయన వేరే దారిలో వచ్చారు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ పెట్టారు. ఇక తిట్టరాన తిట్లనే చుడుతున్నారు, ద్రౌపదిని తంతున్నారండి వాళ్ళు. కట్టేసింది కదా, ఏం చేసి ఇన్ని కష్టాలు పడిందో ఆ ఇల్లాలు. నిజంగా సీత జీవితంలో కూడా లేవమ్మా, ఇన్ని ద్వాపర యుగంలో ఇన్ని కష్టాలు పడింది ఆవిడ. అన్నిటికీ తట్టుకునే నిలబడి తప్ప ఎప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయలే. అలా నిలబడితే అప్పుడు అటువైపు నుంచి భీముడు వెళ్ళి దూరం నుంచి చూసి ఒక పెద్ద మరిచెట్టు, జమ్మి చెట్టు లాంటివి ఉంటాయి శ్మశానాల్లో, పెద్ద మరిచెట్టు పీకాడు. ఎందుకంటే 104 మందిని వెయ్యాలి మరి, మామూలుగా తెడ్డును ఇవన్నీ పరికరం ఇక్కడ గెరిటే. 104 మందిని వెయ్యాలంటే అదే ఆ చెట్టు పట్టుకుని ఓసారి తిప్పితే ఒక రౌండ్లో 10 మంది, ఇంకో రౌండ్లో 10 మంది, మొత్తం మీద 10 రౌండ్లో మొత్తం 10 ఎపిసోడ్స్లో భారతం అవగొట్టేయచ్చు అని పెద్ద చెట్టు పీకాడు. పీకి ఆ చెట్టు భుజాల మీద పెట్టుకున్నాడు, ఓ అని వస్తున్నాడు అక్కడి నుంచి. అది వీళ్ళు విని, ఇది గంధర్వులు వచ్చి ముట్టుకొని ఇంకెట్లొకో ఎంచు, ఇది గంధర్వులు వచ్చి ముట్టుకొనిరి ఇంకెట్లొక్క ఎంచు, భయం బుధవన్ పల్లములందుడాగుచును, భయం బుధవన్ పల్లములందుడాగుచును, సమీపోర్వీజముల్ బ్రాకుచున్ చదరన్ బారుచు నీళ్లు జొచ్చుచును, నిశ్చేష్టన్ పదద్వంద్వముల్ గుదియంగా బెగడందుచున్, పదద్వంద్వముల్ గుదియంగా బెగడందుచున్, భరిత సంక్షోభాత్ములైరి అందరు. ఒక్కసారి వాళ్ళు పరిగెట్టేట మనుషులు భయం కారణమండి. నిజానికి ఒక్క భీముడు ఎంత బలవంతుడైనా, ఎంత మర్రి చెట్టు పట్టుకుని వచ్చినా 104 మంది ఎదిరించగలరు. కనీసం వాళ్ళు 2-3 గంటలు తిప్పలు పెట్టగలరు. ఒకవేళ వాడు చేతిలో చచ్చిన అందరు చావరు, సగం మంది బతుకుతారు. కానీ మనిషిని ఎప్పుడూ మనిషి ముందు నాశనం చేసేది బలము బలహీనత కాదు, భయమే గొప్ప బలహీనత అంటాడు వివేకానందుడు. ఆ భయం పట్టుకుందని వాడికి, ఎందుకంటే మనస్సులో ఒక నమ్మకం ఉంది, గంధర్వులు గంధర్వులు. ఇందాక చూసాం అనగానే కాళ్ళు వేళ్ళు తొడ ఏం కనపడ అన్నీ కుక్కేశారు, పీపుల నుంచి కూడా కాళ్ళు బయటకు వచ్చేసాయి. ఆ దృశ్యం గుర్తుకు రాగానే ప్రతి ఒక్కడికి ఏమనిపించిందంటే వీడిని ఎదిరిస్తే నా పనింతే, ఇంకెందుకు ఎదిరిస్తాడు, ఇది గంధర్వులు వచ్చి ముట్టుకొని అదిగో గంధర్వులు వచ్చారు అని ఎవడు అంటే సినిమా హాల్లోకి పాము వస్తే ఏ ద్వారం వెంబడి పెడుతున్నాడో తెలియకుండా అందరూ పారిపోతారే అలాగనమాట. ఇంతకీ ఆ పాము యథో వానపాము, పైగా ఎవడిదైనా జేవురుమారు కింద పడిందో అది కూడా మనకి తెలియదు. వాడు కూడా కేకడాడు పాము అన్నాడు అంతే, మొత్తం ఇంకా రచ్చ కానీ సినిమా కానీ ఏది కానీ పిలిచకూడదు, వెళ్ళిపోవడమే వెనకంతే. మనకి ఎంత ఇష్టమైన హీరో సినిమా, పాము వస్తే హీరో ఇవిడు గడిచిపోడు పరిగెట్టమే. ఇంతకు తర్వాత చూశాడు పావు కాదా జేవరుమాలు అంటాడు ఆవిడ, అంత విర్వేదాలు అయ్యారు. ఇప్పుడు భయం మనిషిని బాధ పెట్టినంతగా వాస్తవ సంఘటన బాధ పెట్టదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని సంఘటనలకు మనం భయపడతామే, భయం మానేసి కూర్చుంటే ఆ సంఘటన ఎదుర్కోవడం తేలికే, నీ భయం కారణంగా ఎదుర్కోవడం కష్టం అవుతుంది. భయపడ్డారు వీళ్ళు, భయపడేసరికి వీడు పరిస్థితి ఉంటాయి, ఎట్లొక్క ఎంచు ఏం చేయాలి ఏం చేయాలి, భయం బుధవన్. అందుకే పద్యంలో ముందు భయం కలిగింది. వెంటనే పల్లములందుడాగిను, ఆ శ్మశానాల నుంచి ఇంటికి వచ్చే దారిలో పల్లాలు ఉన్నాయంటే రోడ్డు పక్కన పల్లంగా ఉండదు, ఆ పల్లాల్లో కొంతమంది దాక్కున్నారు. సమీపోర్వీజముల్ ప్రాకియున్, దగ్గర ఉండే చెట్లు కొంతమంది ఎక్కిశారు కనపడకుండా ఉందామని. ఒక్క మనిషికి ఎంతమంది భయపడ్డారు భయం కారణంగా, వాడు ఎవడో చూద్దామనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. చదరన్ భార్య ఏదికి గౌరెడుతున్నాడో తెలియకుండా వెళ్ళాడు. చదరన్ భార్య నీళ్లు సొచ్చియును, పక్కన మడుగులు పల్లాలు తవ్వేసిన గోతులు, అందులో వానగుంట్లు ఉంటాయి, అందులో దూకేశారు కొంతమంది. మనం దాక్కుంటే చాలు దాక్కుంటే చాలు,
ఇంకొకళ్ళు కొంతమంది ఉన్నారని విచిత్రంగా, వాళ్ళు మరీ పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు. నిశ్చేష్టన్ పదద్వంద్వముల్ కుదియంగా బెగడందియుల్, ఒకడు పరిగెడదాం అనుకుంటున్నట్ట, కానీ కాళ్ళు అలా పట్టేసి అంటున్నట్టు ఈ లోపు కొడిచేటువంటి. సరిగ్గా మనకు చూడండి, కళలో జరుగుతుంది ఇలాగా, పరిగెడతాం అనుకుని పరిగెట్టలేకపోవడం, అలాగే ఓ అండం, ఇలా బే అండం, మెలకు రావడం కళలో జరుగుతుంది, చాలాసార్లు జరుగుతుంది. పరిగెడతాం అనుకుని పరిగెట్టలేం, చేయి చాపుదాం అనుకుని చాపలేం, అరుద్దాం అనుకుని అరవలేం, కళ్ళు జరుగుతుంది. ఒకడు అలాగే వాడు పరిగెడదాం అనుకుంటాడు, అనుకుంటున్న కొద్దీ కాళ్ళు భయపెట్టేసి వాడి దగ్గరికి వచ్చేస్తున్నాడు, అన్నట్టు వేసాడు ఇంత దెబ్బ. ఇప్పుడు భీముడికి డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు దీన్ని. వాడు 104 మంది వందే మాత్రం పాడే విద్యార్థుల్లాగా ఓ చోట నిలబడితే చంపడం కష్టం. ఇప్పుడు ఇక గ్రూపులు గ్రూపులు అయ్యారు విడివిడిగా, ఇదో సెక్షన్ అదో సెక్షన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి వెళ్ళని ఇక్కడికి వెళ్ళి వాళ్ళని చెట్టు ఎక్కువ 10 మందిని చెప్పాడు, పల్లెల్లో ఉన్న వాళ్ళు 20 మందిని వేసాడు, ఆ కంతల్లో దాక్కున్న వాళ్ళు 20 మందిని వేసాడు. ఈ కాళ్ళు గుదిరిగట్టి నిలబడేవాడు తేలిగ్గా నొక్కేశాడు దెబ్బ, వాడు చచ్చిపోతున్నాడు మనం తప్పక్కల్లా. వాడే వాడు ఊరు వాడు వేసుకున్నాడు, వాడు భయపడి చచ్చిపోతున్నాడు, వాడు బిక్క చచ్చిపోయి గుండె ఆగిపోయింది. ఇలా మొత్తం 105 మందిని వేసేసాడు, ఎవరిని మిగలనివ్వాల, శత్రుశేషము అగ్నిశేషము రుణశేషము ఉండకూడదన్నారు. ఇలా చేసి మళ్ళీ 5.5 కాకుండా అదే దారిలో ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ చక్కగా నాకు అనుమానం ఏంటంటే ఎంతైనా వంట బ్రాహ్మడు కాదు, బయటికి వెళ్ళి ఒక చుట్ట వెలిగించి ఉంటాడు, అది వంట బ్రాహ్మడు బుద్ధి. ఓ బీడీ కాల్చకపోతే వంట ఉండలేదు, అందుకని ఓ బీడీ కాల్చేసి బయట లోపలికి వచ్చేసి మామూలుగా హాయిగా ఏమీ ఎరగనట్టుగా కరాగ్రేవస దేవలక్ష్మి కర మధ్య సరస్వతి కరమూలేదు గోవింద 105 మంది గోవింద ప్రభాతే కర్రదర్శనం, కరదర్శనం కాదు అని శుభ్రంగా జడు తిప్పుతున్నాడు. అంత యోగి భీముడు అంటే ఆ రకంగా ఉపకీచకులతో సహా కీచకవధ సమస్తం ముగిసింది. ద్రౌపదికి ఆనందం కలిగింది, ఆ కట్టు విడిపించాడు, ఆవిడ మందిరానికి ఆవిడ వెళ్ళింది, ఒక్కసారి నోట్లో వేలేసుకుని అంత తప్పు చేశాను రా నాయన, ఆ చివర ఆసక్తిగా బయటికి రాకపోయి ఉంటే ఈ గొడవ ఉండేది కదా, కానీ యోగం వలనే జరిగితే వాళ్ళకు కూడా చచ్చిపోయే యోగం ఉంది కాబట్టి ఆవిడకి ఆ బుద్ధి పుట్టింది, లేకపోతే అలా జరిగే అవకాశం. ఉపకీచకుల వధ కూడా పూర్తయింది. తెల్లారిన తర్వాత విరాటరాజుకి మొత్తం వార్త తెలిసిన తర్వాత మన్నాడు పరిస్థితి ఏమిటి అంటే శైలేంద్రుని పిలిచింది సుదేష్ణ, అమ్మా నువ్వా చాలా అందమైన దానివి, 3 కారణాలు ఎంత లాజిక్ లాగిందో, నువ్వా చాలా అందమైన దానివి, మా దేశంలో మగాళ్ళ పనికి మాలిన వాళ్ళు, వాళ్ళని నేను మార్చలేను, నీ అందాన్ని నేను తగ్గించలేను, ఇక మన్మధుడా మా అందరికంటే పనికి మాలిన వాడు, వాడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర కూర్చుని వేస్తూనే ఉంటాడు, వాడు ఇప్పుడు మన ఇంట్లోనే మకాం పెట్టాడు, నాకు బాగా అనుమానంగా ఉంది, అందుకని నన్ను క్షమించు తల్లి, చూడన సుదేష్ణ స్థితి ఎలా మనందు. ధర్మాన్ని కోసం కాపాడిన భీముడు, ధర్మాన్ని కాపాడిన భీముడు నిశ్చింతతోటి నర్తనశాలకు వెళ్ళాడు. ధర్మ అధర్మాన్ని సమర్థించిన సుదేష్ణ దాసి దానికి దండం పెట్టాల్సి వచ్చింది. ఇది తిక్కన గారు చెబుతున్న చివరి మాట, చివరి తీర్పు. నువ్వు ధైర్యంగా ధర్మాన్ని సమర్థిస్తే భీముడిలాగా చీకటి గుయ్యారంలో కూడా ధైర్యంగా పెడతావు, నువ్వు అధర్మాన్ని సమర్థిస్తే జమీందారు వల్ల పనికిమాలిన నౌకరు అయిపోయి నువ్వు ఎవరి దగ్గర జమీందారుగా ఉన్నావో నీ నౌకరు దగ్గర నువ్వు నౌకరు అవుతావు. నౌకరు దగ్గర నౌకరు ఎందుకు, సుదేష్ణ దండం పెట్టింది. నువ్వు వెళ్ళిపో తల్లి, నీవే ఉందుకో, డోంట్ థింక్ అదర్వైజ్, 5 నెలల జీతం ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ యూనియన్ వాళ్ళకి చెప్పు, లేబర్ యూనియన్ గొడవ పెడతారు, ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు వెళ్ళిపో, 5 నెలల జీతం ఇచ్చేస్తాం అంటే అప్పుడు ఆవిడ జవాబు చెప్పిందండి, అప్పుడు కూడా చేయకూడదు ఈ పని, ఎందుకంటే ఇంక 15-20 రోజులు ఉంది, అయిపోయింది ఇంక 15-20 రోజులు, ఇప్పుడు పెడతారు విరాటరాజు మళ్ళీ కిరీటరాజు దగ్గర అక్కడ రాదనేమిటి, మళ్ళీ గొడవలు అవుతాయి, ముందు వెళ్ళడానికి సమయం పడుతుంది. ఇప్పుడు చివరిలో తీసుకోవాల్సిన నిర్ణయం, అందుకని వెంటనే ఏమందంటే, అమ్మా మీ ఆందోళన నాకు తెలుసు, నేను ముందే చెప్పాను మీకు, నా జోలికి వచ్చిన వాడు మట్టి అయిపోతాడు, మనతో పెట్టుకోక అని చెప్పాను నేను, మీరు వినలేదు, అది వదిలేయండి, ఇప్పటికీ మీరు మహారాణి, నేను దాసి, నాకు ఆ గౌరవం ఉంది, నన్ను ఏదో మీరు విచిత్రంగా, కానీ నేను చెబుతున్నా 1 నెల రోజులు నాకు ఆశ్రయం ఇవ్వండి, 1 నెల రోజులు, మీరు దండం పెట్టద్దు నాకమ్మా, మీరే పెద్దవాళ్ళు, నేను దండం పెడుతున్నా, నాకేం గర్వం లేదు, ఎవరిని నేను చంపాను, నేను అంటే తప్పనిసరిగా చేయాల్సి వచ్చిన పని ఇది, నాకేం గర్వం లేదు, 1 నెలలు నాకు ఆశ్రయం అని ఒక పతివ్రత, ఒక సత్యవాక్ భాషిణి, ఆవిడ నోట వచ్చింది నిజమై తీరుతుందండి. అందుకని ఆవిడ అంది, ఈ నెలలలో మీకు మహోపకారం చేసి వెళ్ళిపోతాను నేను, ఈ నెల రోజుల్లో మీకు ఆపద నుంచి మిమ్మల్ని కాపాడి మీకు మహోపకారం చేసి పెడతాను, శైలేంద్రుడు ఉండబట్టి మనకి ఈ పని జరిగిందని మీరు అనుకుంటారమ్మా, తప్పకుండా ఆ పని చేసి పెడతాను, నాకు 1 నెల అవకాశం ఏంటి, నెల కూడా ఎక్కువ ఉన్నది, 15 రోజులు గడువే, ఇంకా 1 నెల అవకాశం ఏంటంటే, ఆ మాట మళ్ళీ నమ్మింది ఆవిడ, ఎందుకంటే నమ్మక ఇంకో గచ్చేటప్పుడు వెళ్ళను అంటే చేసేది ఏం లేదు, వెళ్ళను అందనుకో, వెళ్ళు అందనుకో, ఓ జయా అందంటే అయిపోయిందంటే, ఇక్కడ ఈసారి సురేంద్ర కట్టు, సుదేష్ణ కట్టు కట్టి రెడీ, ఇప్పుడు అందరికీ భయమే, ఇంకా
విరాట్ రాజును కూడా ఏమన్నా నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ఓ జయత్సేన విరాటుడు అంటే అయిపోయినట్టే. వీళ్ళు పిలిస్తే చాలు ఇంకా, అంటే ఫోన్ తీస్తే చాలు అనమాట, ఇక నెల్లూరు పెద్దారెడ్డికి లైన్ కలుపు అంటాడు వాడి దగ్గర. ఇంకా సుదేష్ని ద్రౌపదిని ఎవరన్నా ఎవరంటే నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా, వాడు ఎవడు లేడు, మనిషే లేడు, అది లైన్ కలుపు అంతే ఇంకా. ఆ స్థితి వచ్చిందండి, ధర్మానికి నిలబడడం వల్ల వచ్చింది, మొండితనం వల్ల బండతనం వల్ల రాలమ్మ గుర్తుపెట్టుకో. అలాంటి స్థితిని తాను నౌకరుగా ఉన్న చోట తను యజమానురాలయ్యే స్థితిని సంపాదించుకుంది ద్రౌపది కూడా, పాండవులు కూడా.